నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్లో 15 మంది శాస్త్రవేత్తల బృందం భారత అంతరిక్ష వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సు ఎగ్జిబిషన్, పలు రకాల రాకెట్ నమూనాలు ఏర్పాటు చేసి అంతరిక్ష ప్రయోగాల ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బస్సు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన చంద్రయాంత్రి నమూనాలు, పలు అంతరిక్ష ప్రయోగాల నమూనాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. శాస్త్రవేత్తలు వీడియో ప్రదర్శన ద్వారా అంతరిక్ష ప్రయోగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలో చుట్టుపక్కల గ్రామాల పాఠశాల విద్యార్థులు భారీగా వచ్చి ఈ నమూనాలను బస్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీహరికోట శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి మానవుడు అంతరిక్ష ప్రయోగాల ఫలితాలను తెలుసుకోవడమే భారత అంతరిక్ష వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారులు శ్రీనివాసులు, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, జిల్లా సైన్స్ కేంద్రం క్యూరేటర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంగం మండలం సంగం జెడ్పీ హై స్కూల్కి వచ్చి మా ఇస్రో ఎగ్జిబిషన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా వివిధ రకాలైనటువంటి రాకెట్ మోడల్స్ని, నెక్స్ట్ డిఫరెంట్ శాటిలైట్ మోడల్స్ని, బస్ ఎగ్జిబిషన్ మరియు వీడియో వాల్స్ ద్వారా మన ఇప్పటివరకు అంతరిక్షంలో సాధించినటువంటి విజయాల్ని వీడియో ప్రదర్శన ద్వారా మన విద్యార్థులకు అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సంగం మండలం ఈ హై స్కూల్కి వచ్చాము. ఈరోజు మా టీం అందరూ కలిసి వచ్చి ఎగ్జిబిషన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మన గౌరవనీయులైన శాసనసభ్యులు మేకపాటి గౌతమ్ విక్రమ్ కుమార్ రెడ్డి గారు మన ఈ ప్రోగ్రామ్ను ఆవిష్కరించారు. ఆవిష్కరించిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని మన ప్రధానోపాధ్యాయులు గారు వాళ్ళందరినీ ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించారు. సో వాళ్ళందరూ బ్యాచ్లుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని తిలకిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచం మొత్తం మీద ఈ అంతరిక్ష వారోత్సవాలని సెలబ్రేట్ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలో అంతరిక్షంలో నుంచి చేపట్టిన ప్రయోగాలు సర్వసాధారణమైనటువంటి మానవుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని, ఈ విషయాలన్నీ కూడా మానవుడికి చేర్చాలి, అందరూ ప్రతి మానవుడు ఈ అంతరిక్ష ప్రయోగాల యొక్క ఫలితాలను తెలుసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని చేపట్టి ప్రతి మారుమూల ప్రాంతంలోకి ఈ ప్రోగ్రామ్ను తీసుకెళ్ళి అందరికీ దీని మీద అవగాహన కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ను చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని ఇక్కడ చేస్తున్నాము.